ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో అందంగా ఉండాలని అందరికీ ఎక్కువ కోరికగా ఉంటున్నది ముఖ్యంగా మనకి బట్టలు కొన్ని భాగాలు కవర్ చేస్తూ ఉంటాయి బట్టలు కవర్ చేయకుండా కనిపించే భాగాలు కాస్త మెరిసిపోవాలి మచ్చలు లేకుండా ఉండాలి స్మూత్గా నెగనెగలాడుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి భాగాలు నాలుగు ముఖము మెడ ఈ భాగాలు కవర్ కవ్ రెండు చేతులు ఇక్కడి వరకు షర్ట్ కానీ బ్లౌజ్ కానీ ఆడవారు వేసుకుంటారు ఈ భాగాలు మూడోది నాలుగోది పాదాలు ఈ నాలుగు భాగాలు కాస్త మెరవాలి నలుపు అవ్వకుండా ట్యాన్ రాకుండా స్కిన్ గ్లోతో మంచిగా కలర్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఈ భాగాలు బట్టలు ఉండవు కాబట్టి ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ భాగాలు ఆ ఎండ యొక్క వేడి కిరణాల చేత కొంచెం ట్యాన్ అంటే నలుపు వర్ణం వచ్చేస్తుంటాయి బట్టల కింద భాగాలు మంచిగా ఉంటాయి మనకు కనిపించాల్సింది నలుగురికి బట్టలు లేని భాగాలు కానీ ఆ భాగాలే ఇట్లా ముఖం మెడంతా కూడా నల్లగా అయిపోయి చేతులు పాదాలు ఇట్లా అయిపోయి చూడటానికి మనకి మనకే అసహ్యంగా అనిపిస్తుంది మంచి బట్టలు కట్టుకున్నట్ల వెళ్ళినా నలుగురిలోకి వెళ్ళినప్పుడు తయారైనప్పుడు చూడటానికి అట్లా ఉంటే బాగోదయ్య చేత ఈ భాగాల్లో మంచిగా ఆ మెరుపు రావాలి అంటే ఏం చేయాలనే విషయం కొంత ఆలోచిద్దాం మామూలుగా బాహ్యంగా కొన్ని చేసుకోండి లోపలికి కొన్ని చేయండి రెండు రకాలుగా మీరు చేస్తేనే ఈ సౌందర్యం ఈ భాగాల్లో మెరుగవుతుందన్నమాట ముఖ్యంగా బాహ్యంగా చేయాల్సిందే మీరు ఇప్పుడు మనకి ఒళ్ళంతా నలుగు పెట్టుకుని స్నానం చేయమంటే మీకు సమయం ఉండదు స్ట్రెయిన్ అవుతుంది తోముకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంచేత లోపల భాగాలు మామూలుగా మీరు రోజు సబ్బులు పెట్టి స్నానం చేస్తారు అదే ఇబ్బంది కాదు ఇప్పుడు మనం అనుకున్న ఈ బట్టలు లేని ఎండ తగిలే భాగాలు నాలుగు ప్రదేశాలు ముఖ్యంగా మీరు మీ ఇంట్లో చక్కటి మేగడ ఉంటుంది పాల మీద మేగడ తీసుకోండి అది మంచిగా స్మూత్గా చాలా జిగురుగా కమ్మటి వాసంతో ఉంటుంది వేడి పాల మీద అట్లా మేగడ తీసి పెట్టుకుంటే మన ఇంట్లో ప్రతి ఇంట్లో పాలు లేకుండా ఉండే ఒక అర లీటర్ లీటర్ పాలు అట్లా పెరిగేసరికి ఇంత మేగడ వస్తుంది ఆ మేగడ సరిపోతుంది ఈ భాగాలకి ఆ మేగడ తీసుకుని రోజు సాయంకాల పూట ఇంటికి వచ్చిన తర్వాత అలాంటి సమయాల్లో ఎందుకంటే పగల కాస్త ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళినప్పుడు ఎండ తగలటం జిడ్డు పట్టడం ఆ పొల్యూషన్ అంతా స్కిన్కి ఇట్లా టచ్ అయ్యి ఇట్లా అవ్వటం టాక్సిక్ లోడ్ అంతా ఇక్కడ పేరుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ భాగాలని కాస్త మేగడ రాసేసుకుని కొంచెం మంచిగా మర్దన చేయండి ఇట్లా మర్దన చేసినందువల్ల ఏమవుతుంది ముఖం కానీ మెడ కానీ పాదాలు కానివన్నీ రక్త ప్రసరణ ఈ భాగాలకు ఎక్కువ వస్తుంది రక్త ప్రసరణ రావటం వల్ల ఏమవుతుందంటే రక్తము ద్వారా గాలి నీరు ఆహార పదార్థాలు ఈ భాగాలకు ఎప్పుడూ రానంత ఎక్కువగా మనం అర్థం చేసినప్పుడు వస్తూ ఉంటాయి అన్నమాట ఆ సెల్స్ అన్నీ హెల్దీగా మంచి గ్లోతో అట్లా ఉండటానికి ఇదొక అవకాశం ఈ భాగాలకి శరీరం అంతా చేసుకోలేం కాబట్టి రోజు ఈ భాగాల మీద మీరు అట్లా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అలా మర్దం చేసుకోండి ఆ మేగడలో ఉండే ఆ జిగురు ఆ కో పదార్థం ఇదంతా కూడా ఈ భాగాలకి సెల్స్కి తగిలేసరికి కూడా పైన ఎక్స్నల్ లేయర్స్లో ఉండే సెల్స్కి మాత్రం అది వెళుతుంది కొంత దానివల్ల మంచి వస్తుంది అనమాట ముఖము కానీ మెడ కానీ ముఖ్యంగా ఈ భాగాల చేతులు కానీ పాదాలు కూడా పొడి పొడిగా ఉండో పాదాలు ఇట్లా రాస్తాయి మేగడతో మర్దన చేసుకుంటూ ఉంటే రక్త ప్రసన్న పెరగటం స్మూత్గా అయిపోతాయి పొల్యూషన్ లాంటిది అట్లా ఉందో అది డ్రైనెస్ అంతా కూడా ఎండ తగిలినప్పుడు వచ్చిన డ్రైనెస్ అంతా ఈ మేగడతో మర్దన వల్ల అదంతా పోతుంది తరువాత మీరు దీనికి చక్కటి మంచి క్వాలిటీ సున్నిపిండి తీసుకోండి ఆ సున్నిపిండితో ఈ భాగాలు నాలుగు భాగాల్లో మీరు నలుగు పెట్టుకోండి మేగడతో అర్థం చేశాక నలుగు పెట్టినప్పుడు ఈ భాగాల్లో ఉండే ట్యాన్ అంతా ఏ రోజుకి రోజు ఎండ నుంచి వచ్చింది ఆ నలుపు వర్ణం అంతా కూడా శుభ్రంగా రిమూవ్ అయిపోతుంటుందన్నమాట ప్లస్ డెడ్ సెల్ వేస్టు టాక్జిన్స్ ఇవన్నీ కూడా దుమ్ము దూళి ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట చక్క మంచి నిగారింపు అనేది ఈ భాగాల్లో రావటానికి సున్ను నలుగు పెట్టుకుని వండలుండలగా మెత్తగా ఓడిపోతాయి ఇక మేగడ ఆ జిగురంతా ఉంది కదా అదంతా శుభ్రంగా జిగురు ఈ సున్ను నలుగు పెట్టుకునేసరికి శుభ్రంగా క్లీన్ అయిపోతుంది మీరు సబ్బులు పెట్టకండి సున్ను పెట్టి నలుగు పెట్టుకున్న తర్వాత నీళ్ళతో శుభ్రంగా అట్లా కడిగేసుకోండి లేకపోతే మామూలుగా స్నానం చేసేసేయండి స్నానం చేయాలంటే ఒంటికి పెట్టుకోండి కానీ ఈ భాగాలకు సబ్బు వద్దు ఎందుకంటే ఆ స్మూత్నెస్ ఇక్కడ మీకు ఉండాలి లేదు అంటే ఈ భాగాలు ఒట్టిగా అటా కడిగేసుకోండి శుభ్రంగా సునిపిండిలో ఉండేదంతా కూడా ఆ మురికిన బాగొట్టే గుణం ఉంటుంది కాబట్టి శుభ్రంగా మురికంతా పోతుంది అనమాట ఈ భాగాల్లో మళ్ళీ సబ్బు పెట్టారంటే ఆ కెమికల్ ఎఫెక్ట్కి స్మూత్నెస్ అంతా మనం తీసుకొచ్చింది పోతుంది మళ్ళీ డ్రై అయిపోతుంది స్కిన్ అందుకని సబ్బు పెట్టకుండా ఉండటం మెయిన్ టెక్నిక్ ఇక్కడ అలా చేసి బాహ్యంగా కాస్త సంరక్షించుకునే ప్రయత్నం చేయండి ఇక లోపలకైతే మీలో చాలామంది ఎండకు తిరిగేవారు బాహ్యంగా ఉంటే యూరిన్ ఇస్తుందని కాస్త నలుగురిలోకి వెళ్ళటానికి అన్ని చోట్ల కుదరదనే ఉద్దేశంతో మంచినీళ్ళు బాగా తక్కువ తాగుతుంటారు ఈ స్కిన్ ట్యాన్ రావటానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఈ భాగాల్లో ఎండ తగలటంలో మీ శరీరం ఎండ నుంచి రక్షించుకోవడానికి సరిపడా నీరు లేనప్పుడు ఇలాంటిది ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట అంచేత ఇలాంటి వాటిని మీరు ఎక్కువగా సాధ్యమైనంత వరకు ఎండలోకి వెళ్ళేవారు నీళ్లు రోజు కాస్త నాలుగు లీటర్లన్నా కంపల్సరీ త్రాగటానికి ప్రయత్నం చేయండి మగవారు అయితే ఐదు లీటర్ల వరకు త్రాగటానికి ప్రయత్నం చేయండి దీనివల్ల బెనిఫిట్ బాగా వస్తుందన్నమాట ఇది ముఖ్యంగా ఇలా చేయొచ్చు ఇక ఎండ తీవ్రంగా ఉన్న సందర్భాల్లో మీరు ఈ భాగాలు ట్యాన్ రాకుండా ఉండాలంటే ఇంకొక ప్రికాషన్ బాహ్యంగా తీసుకోవచ్చండి మగవారు ఫుల్ హ్యాండ్స్ వాడుకోవటం ఆడవారు కూడా ఎట్ల ఎప్పుడైనా అవకాశాలు ఉంటే ఇప్పుడు కొన్ని డ్రెస్సులు వస్తున్నాయి కాస్త పొడవుగా ఇక్కడ దాకా వేసుకున్నాయి ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు అలాంటివి ఉపయోగించుకోవటం సాధ్యమైనంతవరకు కొంచెం మంచిది అంత ఎండ లేనప్పుడు ఇక్కడ వరకు వేసుకోండి ఇంకోసారి అందం కావాలంటే ఇక్కడ వరకు కూడా వేసుకోవచ్చు కానీ ఈ ఎండలో ఎక్కువ ఈరోజు ఎక్స్పోజ్ అవుతున్నాం అన్నప్పుడు ఇక్కడ దాకా కవర్ చేసుకునే బట్టలు ఉంటుంది చాలా బెస్ట్ మరి పాదాలకి సాక్స్ వాడటం ముఖ భాగానికి మెడభాగానికి కూడా స్త్రీలు ఈ మధ్య ఆ ఓణి తీసుకుని అట్లా కప్పుకొని చుట్టుకొని కొంత ప్రొటెక్షన్ చేస్తున్నారు అక్కడ కాస్త కాటన్ అయితే కొంత మంచిది మరి ఇంకొక రకంగా సిల్క్ సిల్క్ ఇవ్వనుకోండి గాలాడక చెమట్లు ఎక్కువ పట్టి ఇంకా దురదలు రావటం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అలాంటివి కాకుండా కాస్త కాటన్ ఉన్న ఈ భాగంలో ఎండపడకుండా కాస్త ట్యాన్ రాకుండా కాస్త ముఖాన్ని కప్పుకుని ఎండలో వెళ్ళేటప్పుడు ఆ జాగ్రత్త తీసుకోవటం కూడా ఈ చర్మం నలుపు వర్ణం కాకుండా కాస్త మంచిగా ఉండటానికి బాగా పనికొస్తుంది అనమాట అన్నమాట ఇలాంటివి కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఎండ తగిలే భాగాల్లో చర్మ సంరక్షణకి నలుపు అవ్వకుండా మంచి గ్లోతో స్కిన్ మెరవాలి అన్న కాస్త చూడటానికి ముచ్చటగా స్మూత్గా పాదాలు కానీ చేతులు కాని ఉండాలంటే అట్లా చాలా బాగుంటుందన్నమాట ఈ చిన్న చిన్న ప్రయత్నాలు కొన్ని చేయండి మందులు లేకుండా న్యాచురల్గా చక్కగా మీ స్కిన్ గ్లో ఈ నాలుగు భాగాల్లో మెరుగవటానికి చక్కటి అవకాశం ఉంటుంది మరవద్దు రోజుకి రెండు జ్యూసులు కంపల్సరీ త్రాగటానికి ప్రయత్నం చేయండి చర్మం కాంతివంతంగా ఉండాలంటే విటమిన్ సి విటమిన్ ఏ అతి ముఖ్యంగా కావాలి అందుకని వెజిటబుల్ జ్యూస్ లాంటి క్యారెట్ జ్యూస్ మెయిన్గా ఉదయం తాగితే టమోటా క్యారెట్లు అట్లాంటివి విటమిన్ ఏ బాగా వస్తుంది సాయంకాలం సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ తాగితే ఒక విటమిన్ సి మంచిగా వస్తుంది అన్ని పోషకాలు విటమిన్స్ మినరల్స్ బాగా అంతే స్కిన్ సెల్స్ అవి కూడా సన్లైట్ నుంచి ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించుకోవడానికి ఇందులో ఉండే మైక్రోన్యూట్రియంట్స్ పోషకాలు బాగా ఉపయోగపడతాయి ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ నీళ్లు త్రాగుతూ ఇవన్నీ కాస్త ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం